ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. రెండవది, మా కజిన్ ఫణిపల్లి కుటుంబానికి, అదేవిధంగా యూసిఎఫ్ ఫ్యామిలీ అంతటికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నా ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు మా కజిన్ చెప్పారు. చాలా పెద్ద పేరు, చాలా పెద్ద పేరు అయినప్పటికీ కూడా చాలా దేవుని దగ్గర చాలా చిన్న సేవవాడిని. పేర్లు ఎంత పెద్ద ఉన్నా దేవుని దగ్గర మనం చాలా చిన్నవాడు. దేవుడు ఇచ్చినటువంటి కృపలో నేను ఇందాక మన బ్రదర్ జోసఫ్ గారు టెస్ట్ అని చెప్పారు, ఓ మాట వాడారు. ఆ మాట నాకు కూడా జ్ఞాపకం వచ్చింది. ఆ మాట ఏంటంటే, ప్రభు ఏది చేసినా నన్ను పాస్టర్గా మాత్రం చేయబాక, నన్ను దాన్ని పిలవబాక. ఇట్స్ ఎ సో టఫ్. ద మినిస్ట్రీ ఈజ్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్ యాజ్ పీపుల్ థింక్, బికాస్ గాడ్ హ్యాస్ పుట్ సో మచ్ ఆఫ్ బర్డెన్ ఆల్ ద మినిస్టర్స్ హు ఆర్ సర్వింగ్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద గాడ్. చెప్పినటువంటి మాట చెప్పారు, కోడిగుడ్డులు కూరగాయలు, దట్స్ ఎ పాస్టర్స్ లైఫ్. అదే పాజిగారి జీవితం అంటే, అది అంతకాడికి ఏముండదండి. నేను కూడా మా తండ్రి గారు పరిచర్యలో ఉండినప్పుడు, కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. చాలామంది అనుకునేవాళ్ళు సేవకు వెళ్ళటం అంటే చాలా కష్టం, సేవకు వెళ్ళటం అనవసరం. బట్ అందరినీ కూడా దేవుడు సేవకు పిలవడం అది కుదరదు. ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని మాత్రమే పిలుస్తాడు. మనం అనుకోవచ్చు, నేను మినిస్ట్రీ చేస్తానండి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద గాడ్ అని చాలామంది అనుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అది అందరికీ ఒక వీలయ్యేటువంటిది కాదు, వల్ల అయ్యేటువంటిది కాదు. గాడ్ సర్వీస్ ఇస్ ఎ స్పెషల్ సర్వీస్ అమంగ్ ఆల్. మనం పాటలు పాడవచ్చు, మనం దేవుని గురించి చెప్పచ్చు, మౌనంగా దేవుని సన్నిధిలో పని చేయొచ్చు, ఎవరికీ కనబడకుండా ఆ వచ్చినటువంటి చెప్పులన్నీ కూడా ఒక చోట సర్దవచ్చు, ఎవరితోటి మాట్లాడకుండా లోపలికి వచ్చేటువంటి వారిని ఆహ్వానించవచ్చు. వాటెవర్ ఇట్ మే బి, దేవుని యొక్క పనిలోనికి రావటానికి, ఆయన కార్యక్రమాలు చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. రెండవ విషయం, చాలా సంవత్సరాలలో నేను మా తల్లిదండ్రులకు జన్మించాను. చాలాసార్లు మీరు చూసి ఉంటారు, వివాహం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పుట్టారండి అని అడుగుతారు. చాలాసార్లు నిరాశతో ఉంటారు, కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. అన్నిటికంటే ఈ లోకంలో ఎదుర్కొనేటువంటి పెద్ద సమస్య ఏంటంటే రెండు సమస్యలు. ఒకటి పెళ్లి సమస్య. కనపడగానే మొట్టమొదటి మాట ఎవడుగుతారంటే, పెళ్ళి ఇంకా చేయలేదా మీరు, మీ పిల్లలకు పెళ్ళి చేయలేదా ఇంకా. దానికి మనం ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, సూటబుల్ అయినటువంటి ఇంకా మాకు దొరకలేదండి. గాడ్ విల్ మేక్ అస్ సూటబుల్. రెండవది ఏంటంటే, వివాహమైన తర్వాత మరల ఒక ప్రశ్న ఏంటంటే, బిడ్డలు ఎంతమంది అండి మీకు, ఆ బిడ్డలు ఎంతమంది అండి అనేటువంటి మాట ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఒకవేళ బిడ్డలు లేకపోతే హౌ లాంగ్
ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రశ్న వేధిస్తూ ఉంటుంది. ఈ వేధించేటువంటి ప్రశ్న కొరకు చాలామంది జన సమూహానికి దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. వారితోటి మాట్లాడేటువంటి మాటలు, లోకం వారిని సూటిపోటి మాటలతో వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఎవరికి చెప్పుకోలేము. నాకు బిడ్డలు కావాలి అని కేవలం దేవునితో మాత్రమే చెప్పుకోగలం. అందుకని వీటిల్లో రిఫరెన్స్లు చాలా ఉన్నాయి బైబిల్లో. నేను అవన్నీ కూడా నేను జ్ఞాపకం చేయను, మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే దట్ ఈస్ అ ఓన్లీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మొట్టమొదటి నుండి ఆది కాండంలో కూడా హవ్వము గారు మొదటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా వల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను. కీర్తన గ్రంథంలో 127వ సంకీర్తన అంటున్నాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు భగవాన్. మా తల్లిదండ్రులు సేవలోకి వచ్చారు. ఇంట్రడక్షన్లో మా కజిన్ పని పిలిచి చెప్పాడు లామవారు వీళ్ళందరూ. వాళ్ళలో ఇదనం లామ సానుమంత అంతగారు కూడా జ్ఞాపకం చేసుకుంటాం, నాకు సంతోషం. అదేవిధంగా పూర్వీకులు అనేక మంది ప్రార్థనలు చేశారు. సేవలోకి వచ్చినటువంటి వారికి బిడ్డలు లేకపోతే అది ఇంకా భయంకరం, చాలా కష్టం. దేవుడు మీకే బిడ్డలు ఇవ్వకపోతే మీరు ప్రార్థన చేస్తే మాకు ఎలా ఇస్తారు? ఏ బాప్తిస్మ కార్యక్రమం ఉన్నా, ఏ ఉయ్యాలేసేటువంటి కార్యక్రమం ఉన్నా, అక్కడ పాస్టర్ గారు కాబట్టి మీరు మీ చేతుల మీదుగా ఆ బిడ్డను ఉయ్యాలో వేయండి అని చెప్పినప్పుడు ఉయ్యాలో ఒకవేళ వేస్తే సాయంకాల సమయానికి ఆ చిన్నవాడు లేదా చిన్నది కనుక ఏడుస్తూ కనుక ఉంటే వచ్చినటువంటి వారు అనేటువంటి మాట ఏంటంటే, పిల్లలు లేనటువంటి వాళ్ళతో మీరు ఈ కార్యక్రమాన్ని చేయించారు. ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. మా తల్లి గారు కూడా చాలా సందర్భాలకు వెళ్ళనటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నవని నాకు చెప్తా ఉండేది. మీరు చూసుంటారు వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాలు పుట్టిన వాళ్ళని, 7 సంవత్సరాలు పుట్టిన వాళ్ళని, 10 సంవత్సరాలు పుట్టిన వాళ్ళని, 12 సంవత్సరాలు పుట్టినటువంటి వాళ్ళని మీరు చూసుంటారు. నేను మా తల్లిదండ్రులకు 20 సంవత్సరాలు పుట్టాను. దాన్సర్స్ ఫర్ ద టీయర్స్. 20 సంవత్సరాలకు పుట్టడం అని అంటే అది సామాన్యమైనటువంటి సంఘటన కాదు. 20 సంవత్సరాలు పుట్టాను కాబట్టి నేను కాలేజీ స్టడీస్లోకి వచ్చేటప్పుడు కల్లా నా కాలేజీలో ఉన్నటువంటి నా స్నేహితులు అనే వాళ్ళు, మీ తాతయ్య వచ్చాడు నీ కొరకు అని చెప్పేవాడు మా నాన్న. వాళ్ళకు తెలియదు ఉన్నత విద్యల కొరకు నన్ను తీసుకొని ఎంఐవీఎస్ దానిలో జాయిన్ చేస్తే వారం రోజులు నేను కాలేజీలో ఉండినప్పుడు నా తల్లిదండ్రులు ఇద్దరు గేటు దగ్గర వచ్చి కూర్చో ఉండేవాళ్ళు. ఓ మాట నెవరు, మీ అమ్మ ఆనందనత్వం లేదు, ఎన్నో ఉద్యోగాలు ఎన్నో, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఈ దినం మనందరం కూడా కూర్చొని ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరి మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికే మన యొక్క జీవిత సార్థకత. ఆ ప్రణాళికే కనుక దేవునికి మన పట్ల లేకపోయినట్లయితే మన జీవితానికి సార్థకత లేదు, సార్థకత లేదు. దాని తర్వాత దేవుని యొక్క పరిచర్యలోనికి నేను రావటం ఆశ్చర్యం. నేను ఎప్పుడు అనుకోలేదు, నేను ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్యలోకి వద్దామని అనుకోలేదు. దూరంగానే ఉన్నాను, నేను దూరంగానే ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా దేవుడు దగ్గరికి లాక్కున్నాడు. యూ మస్ట్ గో అండ్ ప్రీచ్ మై వర్డ్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ పుట్టింగ్ దిస్ బర్డన్ ఆన్ యువర్ షోల్డర్స్. మొట్టమొదటిసారి 2009వ సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు అమెరికా దేశం అంటే ఓ పెద్ద డ్రీమ్ ప్లేస్ ప్రతి ఒక్కరికి అమెరికా.
నేను అనుకున్నాను నేను అమెరికా వచ్చానేంటి, అసలు ఇది నిజమేనా, అమెరికా అంటే ఇలాగా ఉంటుందా? తెలియదు. దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడో, ఎందుకు తిప్పుతూ ఉన్నాడో, ఎందుకు మనల్ని ఇక్కడ ఉంచాడో కూడా మనకు తెలియదు. వై వి కేమ్ టు అమెరికా, బట్ దేర్ ఇస్ ఎ గ్రేట్ పర్పస్. అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏ ప్రణాళిక లేదా ఏమి లేదు, దేవుడు మనల్ని ఏ కార్యం కూడా చేయలేడు. కాబట్టి దేవునికి మహిమ. ఇదేనో మనం రెండు పార్శ్వభాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఓల్డ్ టెస్టమెంట్లో సామ్స్ 91, న్యూ టెస్టమెంట్లో గాస్పెల్ ఆఫ్ సెయింట్ లూక్ 5th chapter. ఇక్కడ ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్న కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఇదేనో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి టాపిక్ కన్నీటిపై కనికెరవు. కన్నీటిపై కనికెరవు ఈ లోకంలో ద ఫస్ట్ గిఫ్ట్ టు ఏ హ్యూమన్ ఏంటంటే కన్నీరు. ద ఫస్ట్ గిఫ్ట్, పిల్లలు పుట్టగానే బయటకు తీసి డాక్టర్ గారు వీపు మీద రెండు కొడితే ఆ పిల్లవాడు పిల్లో గట్టిగా ఏడుస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్, కన్నీరు. ఈ లోకంలో కన్నీరు పెట్టనటువంటి వారు అనేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు, ఎవరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరి జీవితాల్లో కన్నీరు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ కన్నీరుకి కనికరం దొరకదు. చాలామంది కన్నీరు పెట్టుకుంటారు. మనందరికీ కూడా అనుభవాలు కన్నీరు మీద. పెద్దగా దాని మీద నేను స్ట్రెస్ చేసి చెప్పని అవసరం లేదు. అమెరికా దేశానికి వచ్చేటప్పుడు విమానం ఎక్కడికి లోపలికి వచ్చేటప్పుడు ఆడ కన్నీరు పెడతా ఉంటారు. పెట్టరా? పెడతారు. టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చి అక్కడ కూడా కన్నీరు పెట్టి బయటకు వెళ్తారు. టీయర్స్ హ్యాస్ ఎ గ్రేట్ వాల్యూ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్, నాట్ ఇన్ ది సైట్ ఆఫ్ హ్యూమన్. చాలా విలువ కలిగిన అంటే కన్నీరు. డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్ అన్లెస్ ఇట్స్ వి హ్యావ్ ఎ గ్రేట్ వాల్యూ ఫర్ ఇట్. డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్. ఈ మానవ జీవితంలో ప్రతి ఒక్క దానికి కూడా బ్లాడర్స్ ఉన్నాయి, అన్నిటికీ బ్లాడర్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ కన్నీరు. ఇట్స్ ఎ స్పాంటేనియస్గా వస్తాయి కన్నీరు. ఈ దినం కన్నీటిపై కనికరం. దేవుడు మన కన్నీటిపై కనికరాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కన్నీటిపై కనికరంలో ఉన్నటువంటి భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో 5వ అధ్యాయం మనం చదువుకున్నాం. 5వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వాటన్నిటినీ 4వ అధ్యాయంలో చివరి భాగంలో జ్ఞాపకం చేశారు. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 4th chapter లాస్ట్ వర్సెస్. చాలా స్వస్థతలు జరిగినాయి, చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగినాయి, ఇవన్నీ కూడా జరిగాయి. జరిగిన తరువాత ప్రభు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నాడు. వెళ్ళిపోతూ ఆయన నడుస్తూ ఉండినప్పుడు జనసమూహము ఆయన మీద పడుచూ ఉండగా ఆయన గెన్నేసరత్ అనేటువంటి సాగర తీరం దగ్గరికి వచ్చినప్పుడు జనం ఇంకా ఆయన మీద పడతా ఉన్నారు. వాళ్ళు మీద పడినటువంటిది దేనికోసం అంటే హంగర్ ఫర్ ద గాస్పల్. ఓన్లీ హంగర్ ఫర్ ద గాస్పల్.
they want to know about the kingdom of God, not anything else. నీ ద్వారా నాకు ఏ ఉపయోగం దొరుకుతుందోనని ప్రభు అయినటువంటి యేసు వెనకాల వాళ్ళు వెంబడించలేదండి. వాళ్ళు వెంబడించినటువంటి కారణం ఏమిటంటే, పరలోక రాజ్య సంగతులను జ్ఞాపకం చేసుకోవటానికి, పరలోక రాజ్య సంగతులను వారు వినటానికి వారు ఇష్టపడుతూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద పడుతూ ఉండినప్పుడు యేసు ప్రభు వారు అక్కడి వరకు వచ్చాడు. ముందుకు వెళితే గెన్నేసరతు సరస్సు అంటే గలిలయ సముద్రం, ఆ గలిలయ సముద్రంకి అక్కడ ఆయన ఆపినప్పుడు ఆయన అక్కడ రెండు దోనె చూశాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరూ ఒక దోనె సీమోను పేతురు యొక్క దోనె, సీమోను పేతురు యొక్క దోనెను దేవుడు నీటి దినాన వాడుకుంటూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యం, సీమోను దోనె దేవుని చేతుల్లో వాడబడటం. He never took any permission of Simon. ఆయన దోనెను ఒక దాన్ని తీసుకున్నాడు, అందులో ఎక్కాడు, సీమోను పేతురు పిలిచాడు, ఈ దోనెను కొద్దిగా లోతునకు తోయమని చెప్పాడు. సీమోను అనుకోవచ్చు మనసులో, ప్రభువా ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నా దోనెను వాడుకుంటున్నావే, ఒక్క మాటన్నా నన్ను అడగొచ్చు కదా, సింహను నీ ధ్వనిని వాడుకోబోతూ ఉన్నారు నేను. ఇప్పుడు హ్యూమన్లీ థింకింగ్, ఇదాక మేము వస్తూ ఉండినప్పుడు నేను ఒక మాట అన్నాను, ఇక్కడ అన్ని కార్లే ఉన్నాయి, ఇక్కడ ఏమి కనపడటం లేదు, అన్ని కార్సే ఉన్నాయి. ఒకవేళ మనల్ని అడగకుండా ఎవరైనా మన కారు ఎక్కి కూర్చొని మనల్ని తెలిసి నెట్టమన్నారనుకోండి, మన కారులో ఎక్కి మనల్ని అడగకుండా మనల్ని పిలిచి కొద్దిగా కారు నెట్టండి అన్నాడనుకోండి, అంటే నేను అమెరికా సంగతి చూడటం లేదు, ఇక్కడ అది స్టార్ట్ అవుతుంది, ఇండియాలో స్టార్ట్ కావు, నెట్టుకోవాలి, మనం ఏమంటాం, నెడతామా, ఒక మాట అంటాం, ముందు నువ్వు కారు దిగు, ముందు నువ్వు కారు దిగు, నా కారులో నన్ను అడగకుండా నా కారులో ఎక్కి నన్ను నెట్టమని అంటున్నా. ద సేమ్ సిచ్యుయేషన్ పేతురు యొక్క ధోనిని ప్రభు అడగకుండా పేతురు ధోనిలో కూర్చొని పేతురుని పిలిచి, పేతురు ఈ ధోనిని నువ్వు కొద్దిగా లోపలికి నెట్టు, పేతురు చూసి అనుకున్నాడు మనసులో, ఏమయ్యా ఒక్క మాట నన్ను అడగొచ్చు కదా, నేను నీకంటే వయస్సులో పెద్దవాడిని కదా, ఒకవేళ ఈ మాట గనక పేతురు ప్రభువుని అడిగితే ప్రభు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, పేతురు నీవు ఈ దోనికి మాత్రమే నీవు హక్కుదారుడు, యువర్ ఓన్లీ ద ఓనర్ ఫర్ దిస్ బోట్ బట్ ఐఆమ్ ద ఓనర్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్. ఈ సర్వ సృష్టి మీద అధికారం కలిగినటువంటి వాడను నేను, నీవు కేవలం ఈ ధోని మీద మాత్రమే అధికారం కలిగినటువంటి వాడవు. ఇంకా గట్టిగా పేతురు గారు మాట్లాడితే పేతురు గారితో ఒక సమాధానం ఇస్తాడు, ఏమిటంటే, నాట్ ఓన్లీ ద యూనివర్స్, ఐఎమ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ ఆన్ యువర్ లైఫ్, నీ జీవము మీద కూడా నేను హక్కుదారుడను. ఈ మాట ప్రభు నోట వస్తుందని పేతురు ఏం మాట్లాడలేదు, నెట్టేశాడు. ద సెకండ్ వ్యూ ఆఫ్ పీటర్ ఏంటంటే, నా దోనె దేవుని యొక్క చేతుల్లో వాడబడుతుంది, నేను నాకంటే ముందుగా నా దోనె వాడబడుతూ ఉంది దేవుని యొక్క చేతుల్లో, నా దోనె సువార్త పరిచయంలో వాడబడుతూ ఉంది దేవుని యొక్క చేతుల్లో. పేతురు చాలా ఆశ్చర్యంగా సంతోషంగా కూర్చుంటున్నాడు అక్కడ. అతని యొక్క పరిస్థితి చూసినప్పుడు మీరు బైబిల్ చదవండి, అక్కడ పాఠ్య భాగంలో వాను వలలు కడుగుకొని వచ్చుండగా దే ఆర్ క్లీనింగ్ దేర్ నెట్స్ కన్నీటితోటి తమ వలలను కడుగుకుంటూ ఉన్నారు. ఒక భాషలో చెప్పాలంటే రాత్రి అంతా కూడా శ్రమపడి వారికి
ఏమీ దొరకని సమయంలో ఉదయకాల సమయంలో వారు ఆ ఒడ్డుకు చేరి వారు వలలు తీసుకొని వారు కడుక్కుంటూ ఉండినప్పుడు ఇమాజిన్ దేర్ సిచ్యుయేషన్ వాట్ దే ఆర్ ఫేసింగ్. నెలంతా కూడా కష్టపడి పనిచేసిన తర్వాత నెల చివరిలో మనకి ఏమి కూడా దొరకకపోతే హౌ డు వీ ఫీల్? ప్రాణాలను తెగించి సముద్రం మీద రాత్రంతా కూడా ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, ప్రాణాలను తెగించి రాత్రంతా కూడా సముద్రం మీద చీకటిలో వలలు వేసినటువంటి వాళ్ళు, వారి జీవితాల్లో ఏమి కూడా దొరకని సమయంలో వారు వలలు తెచ్చుకున్నప్పుడు కన్నీటితోటి వాళ్ళు ఆ వలలను శుభ్రం చేసుకుంటున్నారు. దేవుడు చూస్తున్నాడు. హీస్ అబ్జర్వింగ్ దేర్ టీయర్స్. ఏది తీసుకుని వెళ్తాను ఇంటికి ఈ దినాన, రాత్రి అంతా కూడా శ్రమ పడ్డాం, ఏమి దొరకలేదు, ఏం తీసుకొని వెళ్ళాలి ఇంటికి? ప్రభు చూస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేతురుని పిలుస్తున్నాడు. పేతురు, ఈ ధ్వనిను లోపలికి నెట్టు. నీవు కష్టాలు ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు దేవుడు నీకు చాలా బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు. ఇరుకులో ఉండినప్పుడు, నీవు ఇబ్బందిలో ఉండినప్పుడు దేవుడు నీ మీద వేరే భారాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అది మనం మర్చిపోతాం, మనం మర్చిపోతాం. పేతురు ఆ వలలు కడుక్కుంటూ ఉన్నటువంటి పేతురు యొక్క ధ్వని రెండో విషయంలో చూసి సంతోషపడుతున్నాడు. నా ధ్వని వాడబడుతూ ఉంది దినాన. ఏ రోజు కూడా నా ధ్వని దగ్గర జనసమూహం లేరే, ఈ దినాన నా ధ్వని చుట్టూ కూడా వందల మంది జనసమూహం కూర్చొని ఉన్నారే. ఈ ధ్వనికి ఎంత గొప్ప విలువ కలిగిందప్ప అని సంతోషపడుతూ ఉన్నాడు. నిజమే, మన చేతిలో ఉండినప్పుడు ఏది కూడా గొప్పగా ఉండదు. దేవుని చేతుల్లో పోయినప్పుడు మాత్రమే గొప్పగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని ఇన్సిడెంట్ జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభువు యెరూషలేములోకి వచ్చేటువంటి సమయంలో ఆయన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, కట్టబడినటువంటి గాడిదను కదా దాని పిల్లలు తీసుకొని రండి. బైబిల్ గ్రంథంలో గాడిదల గురించి జ్ఞాపకం చేసుకున్నారు, కానీ నోబడి ఐడెంటిఫైడ్ ద ఓనర్ ఆఫ్ ద డాంకీ టిల్ టుడే. దేర్ ఇస్ ఎ ఓనర్ ఫర్ ద డాంకీ. ఆయన గురించి ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు. ద ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్. కానీ ఆ గాడిద పిల్లను పంపించినటువంటి ఆ యజమాని కూడా దాని వెంట పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దినాన లోకరక్షకుడు అయినటువంటి యేసుని నా గాడిద మోస్తుందండి అని లోకాన్ని చెప్తూ తిరుగుతూ ఉన్నాడు. గాడిద మోస్తూ ఉంది, ఆయన చేతిలో వాడబడుతూ ఉంది. ధోని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో వాడబడుతూ ఉంది. మనం కూడా వాడబడతాం, వాడబడతాం. జనసమూహానికి అంతా దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చేశాడు. ప్రభుత్వ యేసుక్రీస్తు వారు వాళ్ళు వెళ్ళిపోయారు. హి సా ద ఫేస్ ఆఫ్ పీటర్. చాలామంది మనం అనుకుంటాం కన్నీళ్ళు కళ్ళలో నుంచి రానవసరం లేదు. సమ్టైమ్స్ అవర్ హార్ట్ వీప్స్, సమ్టైమ్స్ అవర్ హార్ట్ వీప్స్. Nobody knows except God. మనం ఏడుస్తున్నాము అనటానికి మన కన్నీళ్ళు బయట కనపడన అవసరం లేదు. మన హృదయాలు అంతరంగా కన్నీటితోటి ముద్దైపోయినటువంటి సందర్భాలు మన జీవితాలు అనేకమైనటువంటివి ఉంటాయి. పేతురులు అంతరంగంలోని తొంగి చూస్తున్నాడు ప్రభు. పేతురు, ఐ వాంట్ టు వైప్ యువర్ టీయర్స్. ప్రభు, నేను ఎక్కడ ఏడుస్తున్నాను? ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ మై లార్డ్. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ మీ. అంతరంగంలో ఉన్నటువంటి కన్నీటిని తొడగలిగినటువంటి సమర్థుడు మన యేసు. నోబడి వైప్స్ అవర్ టీయర్స్ అండ్ ఆల్సో నోబడి కేర్స్ అబౌట్ అవర్ టీయర్స్.
దినాన ఒకవేళ నేను అమెరికా దేశంలో తప్పిపోయాను అనుకోండి, ఏదో ఒక రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాను కూర్చొని, చూసిన వాళ్ళు ఏం చేస్తారు? చూసి వెళ్ళిపోతారు. నోబడి కేర్స్ ఫర్ మై టీయర్స్, బట్ గాడ్ కేర్స్ అవర్ టీయర్స్. ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ వాల్యూ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. దేవుడు అంటున్నాడు, పేతురు నీ యొక్క దుఃఖం నాకు తెలుసు, కమ్ ఆన్, ఐ వాంట్ టు ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్, ఐ వాంట్ టు వైప్ ఆన్ యువర్ టీయర్స్. ఈ దోణిని లోతుకు నడిపించు. వెంటనే పేతురు అన్నాడు ఒక మాట అక్కడ, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా, 5వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, చక్కటి ఒక మాట అంటాడు, ఏలినవాడా ఏలినవాడా, గ్రీక్ భాషలో ఎపిస్టేటస్ అనే మాట వాడాడు అక్కడ. ఎపిస్టేటస్ అంటే హక్కుదారుడా. ఏలినవాడా, రాత్రంతా కూడా మేము శ్రమ పడ్డాం కానీ మాకేమీ కూడా దొరకలేదు, ఏమి మాషిలమణి గారు దీని మీద ఒక పాట రాశారు, నడిపించున్నానవా నడిసాంతరమున దేవా, అందులో ఒక చరణం ఉంటుంది, రాత్రంతా మేము శ్రమ పడ్డాము మాకేమీ కూడా జయము రాలేదు ప్రభువా, వి ఆర్ డిఫీటెడ్ వి ఆర్ డిసప్పాయింటెడ్ వి ఆర్ డిస్కరేజ్. పేతురుతో అన్నాడు, పేతురు ఈ దోణిని లోపల నడిపించు ప్రభు, రాత్రి అంతా కూడా మేము శ్రమ పడ్డాం, అగైన్ వి కాంట్ పుట్ అవర్ నెట్స్ ఇన్ ద సీ, జస్ట్ వి వాష్ ద నెట్స్ విత్ అవర్ ఓన్ టీయర్స్ అని మరలా అన్నాడు. అక్కడ ఒక మాట ఉంటాడు, గొప్ప మాట, అయినను నీ మాట చొప్పున, ఈవెన్ దో అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. పేతురు అనుకుంటాడు, మనస్సులు అనుకున్నాడు, ఈ సమయంలో వలలు వేసిన ఉపయోగం లేదు కదా, పగలు చేపలు పడవు కదా, రాత్రిపూట కదా చేపలు పడేది, పగలు ఎలాగే చేపలు పడతాయి, ప్రభు పగలు వలలు వేయమంటున్నాడు ఏంటి, ద ఇంపాసిబుల్ థింగ్స్ విల్ మేక్ పాసిబుల్, దట్ ఈస్ ఎ గ్రేట్ లెసన్ టు పీటర్, ద ఇంపాసిబుల్ థింగ్స్ విల్ మేక్ ఎ గ్రేట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రభు పగలు వలలు వేయండి. వారు ఎప్పుడైతే వలలు వేశారో అక్కడ జ్ఞాపకం చేసినటువంటి ఒక అద్భుతం ఏంటంటే, ద బ్రేకింగ్ నెట్స్ అండ్ ద సింకింగ్ బోట్స్, చేపలు విపరీతంగా పడ్డాయండి, విపరీతంగా పడ్డాయి. చాలామంది వీటి గురించి మీకు చెప్పి ఉంటారు, చేపలు విపరీతంగా పడ్డాయి. చేపలు ఎందుకు పడ్డాయి? చాలామంది అంటారు అందులో ఉన్న రకాలు చెప్పారు, రకానికి ఒకటి పడింది లేకపోతే ఇంకోటి సంథింగ్ ఎల్స్. ఆ లోపల పడినటువంటి ద హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరం లోపల ఉన్నటువంటి చేపలు విన్నాయి. ఆ చేప వినకపోయినట్లయితే యోనాని చేప ప్రెజర్ చేసేటువంటిది కాదు, ఆ చేపలలాగా వినకపోయినట్లయితే దేవుడు మనల్ని ప్రెజర్ చేయడు ఈ లోకంలో. ఎవరికో చెప్పాడు మనల్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడమని, లేకపోతే మనం కాపాడబడం. నెట్ వస్తూ ఉంది, నెట్ వచ్చినప్పుడు చేపలు ఏం చేయాలండి? తప్పించుకోవాలి. చేపలు తప్పించుకోవట్లేదు. ఆ చేపలు అంటున్నాయి, మేము ఆ వలలో పడతాం. వలలో పడుతున్నటువంటి చేపలు చూసి కొన్ని చేపలు అంటున్నాయి, మీరు ఆ వలలో పడితే మీరు చచ్చిపోతారు. మీరు ఆ చేపలు అంటున్నాయి, ఏదో ఒక దినానికి మనం చచ్చిపోతాం, కానీ ఈ చేపలు గొప్పతనం ఉంది. ఆ గొప్పతనం ఏంటంటే,
ఎప్పుడైతే వలలు పైకి లేపుతారో మొట్టమొదటిగా నేను చూసేటువంటిది నజరేయుడైనటువంటి యేసును చూస్తాను. ఆయన చూస్తూ మా ప్రాణాలు పిలుస్తాం అంటున్నాయి చేపలు. పేతురు అంటున్నాడు, ప్రభువా ఏంటి చేపలు రాసి? దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. కన్నీటిని తుడిచేటువంటి దేవుడు, కనికరాన్ని చూపించేటువంటి దేవుడు. పేతురు, నీవు కన్నీరు పెట్టుకోని అవసరం లేదు, నీ పట్ల నేను కనికరాన్ని చూపిస్తాను, నా కనికరం నీతో ఉంటుంది. ఎప్పుడు రెండు ఇన్సిడెంట్స్ నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. లూకాస్ వార్తలో 7వ అధ్యాయం మనందరికీ తెలుసు. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ ప్యాసేజెస్ బైబిల్లో ఉన్నటువంటి ఈ ప్యాసేజెస్ చూసినప్పుడు చాలామంది అంటారు బైబిల్ మాతో మాట్లాడుతుందా? డెఫినెట్లీ టాక్స్, డెఫినెట్లీ గివ్స్ ఎ గ్రేట్ ఆన్సర్స్ టు యూ. మనం చదువుకున్నటువంటి భాగంలో మనం వెతుక్కోవలసినటువంటిది ఒకటి ఉంది. ఆ వెతుక్కోవలసినటువంటిది ఏమిటంటే, నేను ఈ ప్యాసేజ్లో ఉన్నానా లేదా? వెదర్ ఐ ఇన్ దిస్ ప్యాసేజ్ ఆర్ నాట్. ఈ ప్యాసేజ్లో నేను కనుక ఉంటే డెఫినెట్గా ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్పీక్ విత్ అస్. ఆ ప్యాసేజ్లో మనం లేకపోతే ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ స్పీక్ టు యూ. చాలా చదువుతాం, న్యూస్ పేపర్స్ చదువుతాం, లేకపోతే వేరే ఏదేదో చదువుతాం, ఏదో పుస్తకాలు చదువుతాం, ఏది చదివినప్పుడు ఇట్ వోంట్ స్పీక్స్ విత్ యూ. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్పీక్స్ విత్ యూ. If you identify your character in the passage, అది లేకపోతే మనం ముందుకు సాగలేము, ముందుకు సాగలేము. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో అద్భుతాలు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించబడినటువంటి చోట కొన్ని చోట్ల ఎవరి పేరు కూడా రాసి ఉండదు. ఎగ్జాంపుల్, యోహాను సువార్త 2వ అధ్యాయం, కానానులో ఒక వివాహం. That's a great incident, and that was the first miracle of Jesus Christ, even though the name was not written. Yavar pelli jarigindandi akkada rayaledu, but it was the first miracle of Jesus Christ. It should be recorded very carefully. Parishuddhaatma devudu peru rayanivvaledu konni chotlu, endukante nenu chaala saari cheptu untanu chaala mandiki. ఎక్కడైతే బైబిల్లో పేర్లు పెట్టలేదు అక్కడ మీ పేరు పెట్టుకోండి. యూ పుట్ యువర్ నేమ్ దేర్ అండ్ దట్ మెసేజ్ విల్ బి సూటబుల్ ఫర్ యూ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టాక్ విత్ యూ అండ్ ఇట్ లీడ్స్ యూ. కానానులో నా వివాహం జరిగింది. సంథింగ్ వాజ్ ఎగ్జాస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్ బై మై మైటీ గాడ్. దట్స్ మై టెస్టిమనీ ఇన్ మై లైఫ్. ఇక్కడ కూడా పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అన్నాడు, పేరే పెట్టలేదు, పేరే పాపాత్మురాలైన స్త్రీ. షీ కేమ్ టు జీసస్ అండ్ షీ వెంట్ లైక్ ఎనీథింగ్. పాదాల మీద పడి ఆ కన్నీరు ఆయన పాదాల మీద పడి వలకపోస్తుంది, కన్నీరు వలకపోస్తుంది. ఎవరు పట్టించుకున్నారండి ఆ కన్నీళ్ళను? వాళ్ళు పట్టించుకున్నటువంటిది ఏమిటంటే, ఆ ప్యాసేజ్ మీరు చదవండి, వాళ్ళు పట్టించుకున్నటువంటిది ఆమె పగల కొట్టినటువంటి అత్తర సీసాను వాళ్ళు పట్టించుకున్నారు, కానీ ఆమె కన్నీటి వాళ్ళు పట్టించుకోలేదు. వీ కెన్ గెట్ దట్ సెట్ బాటిల్ వన్స్ అగైన్ ఆర్ వీ కెన్ బై దట్ బాటిల్, బట్ వీ కెనాట్ బై ద టీయర్స్ ఆఫ్ దట్ ఉమెన్. మనం కూడా అంతేనండి, మన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆటంకాలు ఉన్నప్పుడు, అనారోగ్యం, మన వారు కోల్పోయినప్పుడు, ప్రభు సన్నిధికి చేర్చబడినప్పుడు, ఆ వార్తలు వినినప్పుడు మన గుండెలు పగిలిపోతాయి. మన ఉద్యోగాల్లో మనకు కష్టాలు వచ్చినప్పుడు, మన ఉద్యోగాలు లేవని వాళ్ళు చెప్పినప్పుడు, రేపటి దినం నుండి నువ్వు ఎక్కడికి రావడానికి అవసరం లేదని మనకు ఒక నోటీస్ వచ్చినప్పుడు, మన బిడ్డలకు అనారోగ్యం వచ్చినప్పుడు, లేదు
జీవితాల్లో జరిగినప్పుడు మన గుండెలు పగిలిపోతాయి. దెన్ వి గెట్ ద టీయర్స్. వారు అంటున్నారు, ప్రభువా ఎత్తరు ఎంత వేస్ట్ చేశారు, ఇది అమ్మితే చాలా డబ్బు వచ్చేది, పేదలకు ఇచ్చేవాళ్ళం కదా. వాళ్ళందరూ అందరు వాసన చూస్తామన్నారు. వాళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కన్నీటి వాసన పిలుస్తూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు మనం కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అవర్ టీయర్స్ గో లైక్ ఎనీథింగ్. ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మన ముందు ఎంతమంది దాటిపోతున్నారో మనకు తెలియదు. మన ముందు ఎంతమంది ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారో తెలియదు. మనల్ని ఎంతమంది చూస్తున్నారో మనకు తెలియదు. ఏమీ తెలియదు, కానీ మన కన్నీరు మాత్రం ప్రభు సన్నిధిలో కారిపోతూ ఉంటాయి. మన హృదయం అంతా కూడా అక్కడ కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఉంది, కన్నీటి ప్రార్థనకు విలువ ఎక్కువ. నోబడి కౌంట్స్ ద వాల్యూ ఆఫ్ ద టీయర్స్ ఎక్సెప్ట్ ద జీసస్. ఇలా వేడిస్తే ఏంటి, ఏడవకపోతే ఏంటి? మానవ లోకంలో ద పీపుల్ విల్ ఎంజాయ్ టు సీ అవర్ టీయర్స్ ఎవ్రీవేర్ వెర్ ఎవర్ వి గో. ద నీడ్ ద టీయర్స్. ద డోంట్ కేర్ అబౌట్ అవర్ టీయర్స్. ద వరల్డ్ విల్ నాట్ కేర్ అబౌట్ అవర్ టీయర్స్. బట్ గాడ్ కౌంట్స్ ద ఎవ్రీ డ్రాప్ ఆఫ్ అవర్ టీయర్స్. ప్రతి కన్నీటి చుక్క ప్రభు యొక్క సన్నిధిలో విలువ కలిగినటువంటిది. నీ కన్నీటిని నేను నేటి దినం కనికరిస్తున్నాను. ఐ హర్డ్ యువర్ క్రై అని అంటాడు దేవుడు. ఐ హర్డ్ యువర్ క్రై. నీ కన్నీటికి నేటి దినం కనికరం లభిస్తుంది. నో మోర్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. చాలా సమస్యలు అండి, చాలా సమస్యలు చెప్పుకుంటూ పోతే కావలసిన ఉన్నాయి మనకి సమస్యలు. ఒక మాట మాత్రం గట్టిగా చెప్పగలం, నోబడి ఈజ్ హ్యాపీ ఆన్ దిస్ వరల్డ్. నోబడి ఈజ్ హ్యాపీ. ఎవ్రీబడి ఈజ్ ల్యాకింగ్ సంథింగ్ ఇన్ దర్ లైఫ్. దట్ ల్యాకింగ్ కాజెస్ ద టీయర్స్. ఆ కన్నీరు ప్రభు అంటున్నాడు. ఆ కన్నీరు విలువ కట్టి ఒక మాట అన్నాడు, ఒకటే మాట అన్నాడు, నేను నిన్ను కనికరించాను, నీ పాపాలు క్షమింపబడ్డాయి, యు మే గో. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మరియా మార్త వారు ఉంటున్నప్పుడు వారికి ఒక్కగానే ఒక తమ్ముడు లాజరు మరణించాడు. లాజరు మరణించినప్పుడు ఓ మాట అది కబురు పంపారు. మీరు ఈ ప్యాసేజ్ వచ్చినటువంటి ఒకసారి ద టీయర్స్ కబురు అయితే పంపారు. ఏమని, నీవు ప్రేమించుచున్నటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు. ఈ కబురు అయితే పంపించారు, లాజరు చనిపోయాడు, లాజరు సమాధి చేసేసాడు. తర్వాత కబురు లేదు, ప్రభుకయ్యా చనిపోయాడు సమాధి చేసేసామని కబురు లేదు. ప్రభు బేతనీయ గ్రామానికి బయలుదేరాడు. బేతనీయ గ్రామానికి బయలుదేరినటువంటిది లాజరును లేపటానికి మాత్రం కాదు. చాలామంది అనుకుంటారు ఆయన బేతనీయ గ్రామం వచ్చినటువంటిది లాజరును లేపటానికి వచ్చాడు. లాజరును లేపటానికి ఆయన రానవసరం లేదు. మనకు తెలుసు, ప్రభువా నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. యు జస్ట్ గివ్ ఎ వర్డ్ ఫ్రమ్ ఎనీవేర్ ఎక్కడ నుండైనా ఒక్క మాట నువ్వు మాట్లాడయ్యా, మాకు కావలసిన స్వస్థత వస్తుంది. ఒక్క మాట నువ్వు మాట్లాడయ్యా, మా జీవిత సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. నువ్వు ఒక్క మాట మాట్లాడయ్యా, మా జీవితాల సంతోషం నింపబడుతుంది. వెరెవర్ యు ఆర్. మరియా మార్తలు ఈ కబురు పెట్టలేకపోయారని ప్రభు అక్కడికి వచ్చాడు. ఏం మరియా, నా దగ్గరే నా పాదాల దగ్గర కూర్చొని గొప్పతనాల గురించి విన్నావు కదా, ఒక్క మాట నువ్వు పంపిన కబురులో యాక్
చేయలేకపోయావా? ప్రభువా, నువ్వు అక్కడ ఉన్నైనా ఒక మాట సెలవిస్తే నా తమ్ముడు స్వస్థపరచబడతాడు. మన జీవితాల్లో కూడా అంతే. సింపుల్ థింగ్స్ దేవుడి దగ్గర వదిలిపెట్టేస్తాం. ప్రభు అన్నాడు అక్కడికి వచ్చిన తర్వాత, హీ వైండ్ అవే ద టీయర్స్ ఆఫ్ ద సిస్టర్స్. రెవల్యూషన్స్ 7 చాప్టర్లో ఒక మాట మాట్లాడతాడు, మీ కంటిని నుండి వచ్చేటువంటి ప్రతి బాష్ప బిందువులు కూడా నేను తుడిచివేస్తా, కనికరం చూపిస్తా. ఈజ్ ద ఓన్లీ గాడ్, ఈజ్ ద అమేజింగ్ గాడ్ అండ్ ఈజ్ పోరింగ్ అమేజింగ్ గ్రేస్ ఆన్ అస్. ఈరోజు మనకిచ్చినటువంటి ఆ షీట్లో కూడా ఉన్నటువంటిది అమేజింగ్ గ్రేస్, గొప్ప కృప. మన కన్నీరు చూస్తే తట్టుకోలేనటువంటి వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. భార్య ఏడుస్తుందండి, భర్త చూస్తాడు, ఏమన్నా కరిగాడా? కరగడు, మరొక మాట అంటాడు, ఇంకా నువ్వు ఏడుపు ఆపు, ఏడ్చిన వరకు చాలు. ఇంకా కొద్దిగా ఉంటే ఈ ఏడుపు ఒక ఎందాక చూపిస్తావు నాకు. నాతో భార్యలేనండి, భర్తలు కూడా ఏడుస్తారు, భర్తలు కూడా ఏడుస్తారు. భర్తలు ఎక్కడ ఏడుస్తారు? గుండెల్లో ఏడుస్తారు, గుండెల్లో ఏడుస్తారు. ఫ్యామిలీ స్ట్రక్చర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, గాడ్ విల్ గివ్ ది గ్రేట్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. వై? బికాస్ హి గివ్స్ అమేజింగ్ గ్రేస్ అపాన్ అస్. అనూహ్యమైనటువంటి కనికరం, నిరంతరం ఈ యొక్క కృప ఇంతటితో ఆగిపోతుంది అనేటువంటిది లేదు. మనం నిత్యం నిత్యం దట్ ఫ్లోస్ లైక్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రభువా, నీ కనికరం నాకు కావాలా? నీ కనికరం లేకపోతే నా జీవిత పర్యంతము కూడా నాకు కన్నీరే, నా జీవిత పర్యంతం కూడా కన్నీరే నాకు. అందుకని దేవుడు అంటూ ఉంటాడు, ఆయన చెప్పినటువంటి మాటల్లో వీళ్ళు మాత్రమే కాదండి ఏడ్చింది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, యేసు ప్రభు గారు కూడా ఏడ్చాడు. ఏడ్చాడా ఏడా లేదా? ఏడ్చాడు. ఈజ్ ఆల్సో వెట్. వెల్ సీ ద జెరూసలేం, యెరూషలేము చూసి ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఏమని? యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానే. యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానే. కోడి తన పిల్లలను ఎలాగా కాపు కాసిందో నేను నిన్ను ఎంతకాలం అలాగా కాపు కాశాను, కానీ నువ్వు నేటి దినానికి ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా అంటే యు టర్న్ ఇంటూ ఎ మోడల్. యెరూషలేమా ఏడుస్తున్నాడు, తండ్రి తంటున్నాడు, తండ్రి కనికరాన్ని చూపించు వాళ్ళ మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం వి నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మన కన్నీరు తుడిచేటువంటి గొప్ప దేవుడు, మన అడుగులను సరిచేసేటువంటి గొప్ప దేవుడు, అడుగులను సరిచేసేటువంటి గొప్ప దేవుడు. ఎప్పుడైతే మన కన్నీరు మన కళ్ళలో నుంచి కారుతుందో మన అడుగులను దేవుడు సరిచేయగలడు. అది లేకపోతే మనం అడుగులు సరిచేసుకోలేము. మన అడుగులు సరిచేసుకోవాలా? సరిచేసుకోవడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు, మనకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. చాలాసార్లు అనుకుంటాం మనం సక్రమంగానే ఉన్నామని అనుకుంటాం. మనం సక్రంగా ఉండినప్పుడు మన జీవితంలో కన్నీరు రాదు. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషే చరిత్ర గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇజ్రాయెల్ దేశంలో నైలు నది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా
ఏదో ఒక సీజన్లో కొద్దిగా ఎండిపోవడం, నీరు తగ్గిపోవడం జరుగుతుంది, కానీ నైరు నదిలో ఎప్పుడు కూడా నీరు తగ్గదు. నేను అడిగాను అక్కడ ఉన్నట్టు వాళ్ళు, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ రివర్, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఒక మాట అన్నాడు ఒక ఆయన, ఎవరు జ్ఞాపకం చేశాడంటే, ఇట్స్ ఎ గ్రేట్ రివర్ అని అన్నాడు. నేను దానికి ఒక మాట అని చెప్పాను. ఏం చెప్పానంటే, ద టీయర్స్ ఆఫ్ మోసెస్ వాస్ ఫాలన్ ఇన్ దిస్ రివర్. ద టీయర్స్ ఆఫ్ మోసెస్ దట్ గివ్స్ ఎ గ్రేట్ వాల్యూ ఫర్ ద రివర్ నైల్ టుడే. మన కన్నీరు ఎక్కడ ఒక చోట ఒక గొప్ప విలువను సంతరింపజేస్తుంది. మన కన్నీరు ఒక చోట ఒక గొప్ప కార్యం చేస్తుంది. మన కన్నీరు ఒక చోట ఒక గొప్పతనంలోనికి మనల్ని తీసుకొని వెళుతుంది. మోషేని తెలుసుకుంటున్నటువంటి దేవుడు అన్నాడు, మోషేను నిలబడినటువంటి స్థలం పరిశుద్ధమైన స్థలం, నువ్వు చెప్పులు విప్పేసిరా అక్కడికి. మోషే అంటాడు, చెప్పులు ఎందుకు విప్పమన్నాడండి, పరిశుద్ధమైన స్థలం. ఏ మోస వస్తే పరిశుద్ధత పోతుంది అక్కడ? నా మోసని పిలుస్తున్నాడు. కన్నీటితోటి ఐగుప్తు నుండి పరుగులు తీసుకుంటూ వచ్చేసినటువంటి మోసెస్ యొక్క కన్నీరు దేవుడు తుడుస్తున్నాడు. ఇక్కడ నైరు నదిలో ఏడ్చినటువంటి కన్నీరు యొక్క ఆ యొక్క చుక్కలు ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా తుడుస్తూ ఉన్నాడు దేవుడు. మోసే, నీవు చెప్పులు విప్పిరా, ఎందుకంటే నేను మీకు నడకను నేర్పించాలి. దేవుని సన్నిధిలో నడక నేర్చుకోగలిగినప్పుడు నీవు అనేక మందిని నడిపించగలవు. దేర్స్ ఎ గ్రేట్ బర్డెన్ ఆన్ షోల్డర్స్ ఆఫ్ మోసెస్ టు లీడ్ సో మెనీ పీపుల్. కన్నీరు తుడిచే దేవుడు, ఆ కన్నీరు పెట్టినటువంటి వాళ్ళందరి పట్ల దేవుడు కనికరాన్ని చూపించాడు. కాబట్టి మోషేను వాడుకుంటూ ఉన్నాడు దేవుడు నడిపించడానికి. టుడే ఎవ్రీ యుఎస్ఎం మెంబర్ ఈస్ ఎ గాడ్ చోజన్ పీపుల్ టు లీడ్ సంబడి. ప్రతి ఒక్కరు, ఎంతోమంది వచ్చారు ఇక్కడికి, ఎంతోమంది దైవ సేవకులు వచ్చారు, ఎంతోమంది గొప్ప సాక్ష్యం కలిగిన వాళ్ళు వచ్చారు, ఎంతోమందికి ఈ యొక్క సంఘం సహాయం చేసింది, ఎంతోమందిని ఆదుకుంది, ఎన్నో కార్యకలాపాలు చేసింది. దట్ యు ఆర్ ఆల్ యూజింగ్ యాజ్ ఎ ట్రూ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఇన్ ది సైట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దట్స్ అ గ్రేట్నెస్. మనం మన కొరకు కాదండి. పేతురు యొక్క దోణిలు నింపబడ్డ తర్వాత పేతురు అంటున్నాడు, పక్క వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ఈ లోపల ఉన్నటువంటి చేపలు మీరు కూడా తీసుకున్నారు. I am blessed by God and you must also bless. నీవు కూడా దీవించబడాలా? నేను దీవించబడ్డాను ఈరోజు. నా దీవెనలో కొన్ని దీవెన నేను నీకు కూడా ఇస్తాను. పేతురు అనుకోవచ్చు, ప్రభువా, నువ్వు వడ్రంగి వారి కుమారుడు, మేము ఇక్కడ కాదు ఇక్కడ కొట్టాలంటే నేను నమ్ముతాను. చిన్నప్పటి నుంచి గలిలీ సముద్రం మీద పట్టు కలిగినటువంటి వాడు, గల్లీ సముద్రం మీద నేను ఆటాడుకున్నటువంటి వాడు. నాకు చెప్తాను రెండు ప్రభు, ఇప్పుడు చివరి వర్సస్లో అంటాడు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభు. వై ద టీయర్స్ ఆఫ్ పీటర్ అండ్ టోల్ టు పీటర్, ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ మ్యాన్, ఐ విల్ బిల్డ్ ఎ గ్రేట్ చర్చ్. ఈ దినం ఈ సంఘాలు గుర్తు పేతురు గారు. చాలామంది అనుకుంటారు బొంకినటువంటి పేతురు. ఎస్, యు డిడ్ ఇట్. అతను బొంకాలి. బొంకపోతే ఈ దినం సాక్ష్యం లేదు. అతను బొంకకపోతే ఈ దినాన సంఘం లేదు. అతడు బొంకకపోయినట్లయితే ఈ దినాన తెలియనటువంటి వారు తెలుసుకునేటువంటి అవసరం ఉండేటువంటిది కాదు. ఒకవేళ అతను బొంకకపోయినట్లయితే ప్రభువు చెప్పినటువంటి మాట ఫెయిల్ అయిపోయేది. నీవు మూడుసార్లు బొంకుతా ఉన్నాడు, ఆ మాట కనుక జరగకపోయినట్లయితే ప్రభు యొక్క మాట వ్యర్థమైపోయేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అన్నిటికీ కూడా జవాబుదారుడు.
మన కన్నీళ్లు తుడిచేటువంటి దేవుడు. గో విత్ జాయ్ అండ్ సర్వ్ ద లార్డ్ అండ్ బీ హ్యాపీ వెర్ ఎవర్ యు గో. దేవుడు ఆశీర్వాదాలు ఆ దీవెను మెండుగా మీకు అనుగ్రహించాలని ప్రార్థన. అంతేకాదు దేవుడి చిత్తంలో నేను ఇక్కడికి రావటం, మా కజిన్స్ దగ్గర ఉండటం దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. దేవుడి యొక్క పరిచర్యల యొక్క ముందుకు వెళ్ళటానికి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను కోరుకుంటూ మనవి చేస్తూ ఉన్నాను. నా వాటి అన్ ఇండిపెండెంట్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థించుకుంటూ ఉంటారు అన్ని విషయాలు. ఆ అన్ని విషయాలలో నా విషయం కూడా పెట్టి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అంతేకాదు దేవుడు ఇంకొక పరిచర్య కూడా ఇచ్చాడు, ఎరుషులేం దర్శించేటువంటి భాగ్యం. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామందిని నేను ఎరుషులేం తీసుకొని వెళుతూ ఉన్నాను. దాదాపుగా 23 సార్లు 24 సార్లు వెళ్ళాను. ఇప్పటికీ మన వారు ఎవరున్నా సరే వారిని తీసుకొని వెళ్ళటానికి నేను సంసిద్ధం. ఐ ప్రిఫర్ ద ఓల్డ్ పీపుల్. కానీ యంగ్ పీపుల్ చూడాలి, వాళ్ళకి శక్తిగా ఉండినప్పుడే వాళ్ళు చూడాలి. బట్ ఐ ప్రిఫర్ ఓల్డ్ పీపుల్. చాలామంది ముసలి వారు నాతో ప్రయాణం చేసి వచ్చారు. ద టాప్ మోస్ట్ ఏజ్ వాజ్ 89 and 91. వాళ్ళని తీసుకొని వెళ్ళాను. చాలామంది నన్ను అన్నారు, నువ్వు వెళ్ళని తీసుకొని వెళ్తున్నావు, యూ ఫేస్ గ్రేట్ ప్రాబ్లమ్స్ దేర్. నేను ఒకటే మాట చెప్పాను, అది ప్రాబ్లం అయితే దేవుడు చూసుకుంటాడు. బట్ దే కేమ్ దేర్ అండ్ దే కేమ్ టు ఇండియా విత్ గుడ్ హెల్త్. దేవుని యొక్క ఆశీర్వాదం. గాడ్ వైప్డ్ అవే దేర్ టీయర్స్. కాబట్టి దినం దేవుడు ఇచ్చినటువంటి కృపలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా మీ అందరిపై ఆయన కుమ్మరించాలని. ప్రత్యేకంగా ఏ లోటు కూడా లేకుండా ఒక విషయం మర్చిపోయాను, ఎంటీ బోట్స్ ఆర్ ఫిల్డ్, ఎంటీ హార్ట్స్ ఆల్సో ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన యొక్క గుండెలను మన యొక్క హృదయాలను ఒకవేళ మనం ఎంటీగా కనుక దేవుని సన్నిధికి తెచ్చుకున్నట్లయితే ఇట్ విల్ బి ఫిల్డ్ బై వర్డ్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా మనం మన హృదయాలను దేనితో నింపుకొని కనుక వస్తే దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని దేవుని సన్నిధిలో ప్రభువా ఐఎమ్ ఎంప్టీ, నా దగ్గర ఏమీ కూడా లేదు, నేను నిస్సహాయకుడు, నిరాధారిణి, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ యూ. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు హీ వైప్స్ అవే అవర్ టీయర్స్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బీ విత్ యూ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ మై మినిస్ట్రీ అండ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద యుఎస్ ఫ్యామిలీ అండ్ ఆల్సో మై కజన్స్ ఫనీ పిల్లి అండ్ శ్యామ పిల్లి. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ.